హలో ఎవ్రీవన్, ఇవాళ మనం షాపింగ్కి వెళ్ళిపోతున్నాము. ఎందుకు ఇప్పుడు షాపింగ్ అంటే నా బర్త్డే తెలిస్తే ఎందుకు షాపింగ్ అనేది తెలుస్తుంది. సో అందుకే బర్త్డే షాపింగ్ చేద్దామని బయలుదేరాను. అలానే మీకు కూడా మాల్ చూపిద్దాము అనుకున్నాను. సో షాపింగ్ అంటే చాలా ఎగ్జైటెడ్ ఉండాలి కదా, కానీ నా ఫేస్ ఎందుకు ఇలా ఉంది అనుకుంటున్నారు కదా. 100%లో 1% అమ్మాయిలు ఎవరికైతే షాపింగ్ ఇష్టం లేదో అందులో నేను కూడా ఉంటాను. అన్ని గంటలు తిరిగి అన్ని ట్రైన్ చేసి అన్ని చూసి తీసుకునే ఓపిక నాకైతే లేదు. ఎప్పుడూ మా అమ్మ నాకు షాపింగ్ చేసేస్తారు. ఈసారి నేను నా అంతట చేసుకుంటున్నాను బర్త్డేకి. ఇండియా వెళ్ళడం అవ్వక చూద్దాం ఎలా అవుతుందో ఏం తీసుకుంటాను అని. చలో స్నో తర్వాత ఇంత దరిద్రంగా ఉంటాయి. ఎందుకు అంటే స్నో మొత్తం కరిగిపోయి బురద బురద అయిపోతుంది మొత్తం. ఈ స్నో అంతా కూడా జస్ట్ 20 మినిట్స్ నుంచి స్టార్ట్ అయిన ఫాల్ స్నో ఇది. అంటే ఎంత హెవీగా స్నో పడుతుందో మీరు ఊహించుకోవచ్చు. బస్ స్టాండ్కి నడుస్తున్నాను. అక్కడికి వెళ్ళాలంటే బస్ ఎక్కాలి కదా. సో మా ఇంటి దగ్గర నుంచి మాల్కి 15 మినిట్స్ జర్నీ. స్నో ఏమైనా కళ్ళల్లోకి పోతుంది. సో బస్ స్టాండ్లో కలుస్తాను. ఎలా అంటే యూరోపియన్స్కి గ్రౌండ్ ఫ్లోరే ఫస్ట్ ఫ్లోర్ అంటే అదే ఫస్ట్ ఫ్లోర్. ఇది సెకండ్ ఫ్లోర్ కింద వస్తుంది ఇప్పుడు నేను వెళ్ళేది. బ్యాక్ క్యామ్ ఆన్ చేసి మీకు సెకండ్ ఫ్లోర్ ఎలా ఉందో, యూరోపియన్స్ సెకండ్ ఫ్లోర్ ఎలా ఉందో చూపిస్తాను. తీసుకుందాం అనుకుంటున్నాము. స్మెల్స్ అయితే చాలా బాగున్నాయి టీవీ. ఇది కొంచెం స్పైసెస్లో ఉంది, కానీ ఇందాకైతే అయితే పూలు చాలా బాగుంది. కొన్ని వాటిల్లో బంతి పూలు, కొన్ని వాటిలో చామంతులు ఉన్నాయి. మరేంటో బ్యాక్ క్యామ్ ఆన్ చేసి చూపిస్తాను. సో దిస్ ఇస్ ద చాక్లెట్ ఐటమ్ నా వ్యాలెంటైన్కి కాదు, నా రూమ్మేట్కి. ఇది థర్డ్ ఫ్లోర్. మొత్తం షాప్స్ అన్ని పెట్టారు. ఇక్కడ కూడా స్టాల్స్ ఉన్నాయి. సో కొలిన్స్లో ఆఫర్ అని చెప్పి యాక్చువల్ రేట్ మీద తగ్గించినట్టు పెట్టారు, కానీ యాక్చువల్ రేట్స్ డిస్కౌంట్ రేట్స్ కింద పెట్టారు. అందుకే నాకు షాపింగ్ నచ్చదు ఇప్పుడు, అర్థమైందా? ఇది నాకు బాగా నచ్చింది, కానీ వర్త్ కాదనిపిస్తుంది దీనికి ఉన్న రేట్కి. సో ఐఎమ్ సర్చింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్. అండి
ఈ జాకెట్ అయితే నాకు చాలా నచ్చింది, కానీ అంత బడ్జెట్ ప్రస్తుతం లేదు. కానీ చాలా అంటే చాలా బాగుంది. నాకు ఇయర్ రింగ్స్ చాలా నచ్చాయి, తీసుకుందాం అనుకుంటున్నా. కాకపోతే ఇవి బయట స్టాల్స్ కాబట్టి కార్డ్ యాక్సెప్టెన్స్ ఉంటుందో లేదో అని అడుగుతున్నాను అనమాట. ఇవైతే చాలా బాగున్నాయి, అండ్ హ్యాండ్మేడ్ కూడా అంట, అందుకే చాలా కాస్ట్లీ ఉన్నాయి. ఇందులో యాక్చువల్గా ఫస్ట్ బ్లాక్ చూసి బ్లాక్ తీసుకుందాం అనుకున్నాను, కానీ తర్వాత గ్రే చేసుకున్నా, గ్రే ఇంకా నచ్చింది. ఖచ్చితంగా కామెడీగా ఉంటాను ఇట్లా పెద్ద బకెట్ పెట్టుకున్నట్టు ఉందని ఇట్లా. జనరల్గా ఇలాంటివి ఇక్కడ ఓల్డ్ లేడీస్ వేసుకుంటారనమాట. నాకు నచ్చిన హ్యాండ్స్ అన్నీ కూడా నా బుర్ర ఎందుకో చిన్నదైపోయింది. పిట్టలు దొరకాయి, ఇది ఒక్కటే నాకు సెట్ అయ్యింది అంటే సైజ్. నిజంగా పిట్టల దొరలో ఉంటాను అని భయపడుతుంది. ఈ షాప్ వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే ఈ కలర్ అయితే ఎవరు తీసుకోరని చెప్పి ఇది ఒక్కటే 39 ఇంగ్రీడియంట్స్కి పెట్టారు. మిగతా కలర్స్ అన్నీ మంచి మంచి అన్నీ కూడా 89 149 పెట్టారు. సో క్లెవర్ కదా. అది మనకి మ్యాచ్ అయ్యేది అంటే టుడే ఇస్ ఎ షాపింగ్. యాక్చువల్గా నేను చాలా వరకు తీసుకున్నాను, మీకు ఎందుకు కనపడలేదు అంటే బిల్లింగ్ దగ్గర వాళ్ళు చూపించడానికి అలౌ చేయలేదు ఏ షాప్ కూడా, అందుకే చూపించలేకపోయాను ఏమేమి తీసుకున్నాను అన్నది. నేను క్లాసెస్ టైంలో కూడా ఇంత అలసిపోను, కానీ రోజుకి 4-5 క్లాసెస్కి తిరగమన్న తిరుగుతా, కానీ షాపింగ్ అనేసరికి ఎక్కడ లేని చిరాకు నాకు వస్తుంది. ఒక 1 అవర్ అయింది మేము వచ్చి, ఇంకా సరిపోయింది, నేను తీసుకోవాల్సినవి తీసుకున్నాను. ఇంక ఇంత అలసిపోయిన తర్వాత ఫుడ్ పడాలి కదా, అందుకే చెప్పి ఫుడ్కి వచ్చాము. ఫుడ్ కోర్ట్కి వచ్చిన తర్వాత ఫుడ్ ఏం ఆర్డర్ ఇచ్చామో చూపిస్తాను. ఫేవరెట్ ఫుడ్ చికెన్ నగెట్స్. నా షాపింగ్
షాపింగ్ అయితే అయిపోయింది కానీ నేను తీసుకున్న డ్రెస్ చూపించలేదు అనుకోవచ్చు మీరు బర్త్డే రోజునే చూపిద్దాం అని చెప్పి నేను చూపించలేదు ఆఫ్టర్నూన్ అనగా వచ్చాను ఇప్పుడు వెళ్తున్నాను ఇంటికి నైట్ అయ్యాక స్నోఫాల్ ఇంకా పెరిగిపోయింది చాలా దారుణంగా సో మీకు షాపింగ్ ఇష్టమా లేదా నాలాగా ఇష్టం లేదా అన్నది కింద కామెంట్స్లో చెప్పండి అలానే ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మేక్ ష్యూర్ యూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్